ಸಾಕಿ. మేడం, ఈరోజు పుంగనూరు నియోజకవర్గానికి ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? ఇక్కడ మేము తిరుపతి నుంచి అండి. నా పేరు వనజ, నేను అడ్వకేట్ అండ్ సైకాలజిస్టు. మాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు అంతా నచ్చి మేము ఈ పార్టీలో చేరాము. ఈరోజు ఇక్కడ కందూరు విలేజ్లో మేము బహిరంగ సభకు వస్తే నిజంగా ఇది మాకు గొప్ప విజయాన్ని ఇచ్చిందండి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు తొడగొట్టకుండానే ఇక్కడ అందరికీ తడిచిపోయింది అనేది మాకు తెలిసిపోయింది. ఎందుకనంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే సిగ్గుతో తలదించుకునే రోజు ఈరోజు. ఎందుకనంటే నీ అడ్డాలో మేము జెండా పాతాం. ఈరోజు నువ్వు నలుగురిని ఈ పోకిరి రాయలను పంపించి కనీసం ఆడవాళ్ళు ఉన్నారనే విజ్ఞత కూడా లేని కుసంస్కారివి నువ్వు. నీ పైకి ఈరోజు ఏం నలుగురు పంపించేస్తానే మీకు అంత మేము మగతనం ఉంది, మేము పెద్ద మొగోళ్ళు అనుకుంటా అంటే పవన్ కళ్యాణ్ని దమ్ముండే మా నాయకుడు నిలబెట్టే మొగోడు ఇంకా పుట్లా పుట్టడు కూడా. పవన్ కళ్యాణ్ గారు మన చిత్తూరు జిల్లాకి పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయమంటాం, ఇక్కడే బహిరంగ సభ పెట్టమని చెప్తాం. ఒక్కటి చెప్తున్నాం, మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల విధంగా మేము తయారైన సైనికులం, వీర మహిళలం. మాకు సహనం చాలా ఎక్కువ. మా సహనాన్ని పరీక్షించొద్దండి. మా సహనాన్ని పరీక్షిస్తే అది చాలా దీనికి దారి తీస్తుంది. అలాగే నేను చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్ని ఒక్క మాట అడగదలుచుకున్నా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మొద్దు నిద్రపోయింది చాలండి. పోలీసు వ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోయిందా? ఏంటండి మీరు షికార్లకి వాటికి వెళ్ళినప్పుడు వేల వేల మందిని తీసుకొని పోతారే, ఏమి మీ జోబుల్లో డబ్బులేమన్నా పోలీసు వాళ్ళకి జీతాలుగా ఇస్తా ఉండరా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఒక బహిరంగ సభ నిర్వహించుకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వటానికి ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము. కానీ మీరు అనుకుంటా ఉన్నారు మీ కుందేళ్ళ చప్పుళ్ళకి మేము భయపడే క్వశ్చన్ అయితే లేదు. ఒక్కటే మేము చెప్పదలుచుకున్నాం, 600 అయినా 106 అయినా పవన్ కళ్యాణ్ గారు సింహం ముందుకే అడుగేస్తుంది, వెనక్కి అడుగేయదు. ఎందుకనంటే ఇక్కడ కొదమ సింహాలని తయారు చేస్తుండదు కాబట్టి. చూడండి, మేము ఒకటే చెప్తున్నాం, దమ్ము ధైర్యం ఉంటే ఎదురొచ్చి నిలబడండి. అంతేగాని కుసంస్కారంలో వెనక నుంచి పోట్లు పొడవాలని చూసుకుంటే అది తిరిగి మీకే వస్తుంది. ఈరోజు ప్రజలు గుర్తించారు, ఈరోజు ప్రజలు మీ నీచమైన కార్యక్రమాలన్నీ గుర్తించారు. మీరు ఎంత దుశ్చర్యలకు పాల్పడుతున్నారో ప్రజలు గుర్తించినారు. సార్ అన్నట్టుగా మీ గోతిని మీరే తవ్వుకున్నారు. ఈరోజు ప్రజలు గుర్తించి మిమ్మల్ని ఎటు వెనక్కి పంపిస్తారనేది తెలుసు. ఎంత ఆశపడినా మీ నాయకుడే ముందుకు వచ్చేదైతే లేదు. ప్రజా మామూలుగా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించలేని మీ నాయకుడు, దమ్ము ధైర్యం లేని మీ నాయకుడిని గురించి నలుగురు పోకిరి రాయళ్లను పంపించేస్తే కనీసము మా ఆడవాళ్ళు కేర్ కూడా చేయలేదు. మా నాయకుడు ఒక్క చూపిట్లో చూస్తే చాలు, తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. మా సంశయాన్ని మీరు చేతకాంతనం అనుకోవద్దండి. మాది పనివంతుల పార్టీ, పనికిమాలిన పార్టీలు కాదు. పనికిమాలిన విషయాలు పట్టించుకోవటానికి మేము పని చేయటానికి వచ్చాం. మా నాయకుడు పనివంతుడు కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, మీరు మగతనం ప్రదర్శించి ముందుకు రండి. అంతేగాని మగాడిగా పుట్టి ఆడదానిలాగా వెనకుండి చేయొద్దండి. ఎందుకంటే మీ ఊరికే మేము ఆడవాళ్ళం వచ్చి ఇంత ఇదిగా సభలు చేసుకొని పోతున్నాం, అక్కడే మీరు సిగ్గుచేటుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఇది. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం ఈ సభ మూలకంగా, మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏం చేసినా సరే మేము జెండా పాతటం వాస్తవం, మా నాయకుడు రావటం వాస్తవం, సీఎం కుర్చీలో కూర్చోవటం వాస్తవం. జై జనసేన, జై హింద్. ఖచ్చితంగా.